రాష్ట్రంలో చేప పిల్లల పంపిణీ ఇప్పటికే ఆలస్యమైంది. సగం పిల్లల్నే ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. తీసుకొచ్చిన పిల్లల్లోనూ నిర్ణీత సైజు కంటే తక్కువగా ఉండడం, మేలైన రకాలు లేకపోవడం, ఇలా అనేక అంశాలపై మత్స్యకారులు అసంతృప్తితో ఉన్నారు. సొంతంగా కొనుగోలు చేసి పెంచుకుందామన్నా కాలం కరుణించలేదని చెబుతున్నారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మత్స్యకారులు. ఈ కాలంలో చేప పిల్లల్ని వదడం వల్ల వాటి ఎదుగుదల, దిగుబడి రెండూ పడిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మత్స్యకారులకు ఈ ఏడాది కలిసొచ్చేలా లేదు. కారణం చేపపిల్లల పంపిణీలో ప్రభుత్వ తీరు సరైన రీతిలో లేకపోవడమేనని మత్స్యకారులు అసంతృప్తిలో ఉన్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చేపపిల్లల పంపిణీ కొనసాగుతున్నా చెరువులు, కొంటల్లో వదలాల్సిన చేపపిల్లల సంఖ్యను సగానికి తగ్గించడం పట్ల మత్స్యకారులు తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు. చిన్న సైజు పిల్లను ఈ సమయంలో చెరువుల్లో వదలడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని వాపోతున్నారు. ఆ ఇచ్చే చెరువులకు కూడా వర్షాకాలంలో వాటర్ లేవని చెప్పి మరీ తక్కువ చేస్తున్నారు. దానివల్ల నష్టము, సీడు తక్కువ ఇచ్చేది నష్టము, చిన్న సీడు ఇచ్చేది నష్టము. ఇప్పుడు ఆల్రెడీ చెరువులో ఉన్న గుడ్డు పలిగి ఉంటుంది కాబట్టి ఆ చేపలే వీటిని తింటాయి. దానివల్ల నష్టమే. వీటిని మనం రిటర్న్ పంపిద్దాం, తీసుకోకుండా ఉందామంటే మళ్ళీ నెలనో రెండు నెలలో వచ్చేసరికి అంతవరకు చెరువులో నీళ్ళు అయిపోతాయి. అటువంటిప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఇక ఇచ్చిన కాడ తీసుకుంటాం, పోతాం, చెరువులు తీసుకుంటాం. దానివల్ల మాకు ఉపయోగం లేకుండా పోతుంది అంతే. ఇంతకుముందు ఆగస్టులోనే ఇనాగ్రేషన్ అయ్యి ఆగస్టులోనే మాకు వస్తుండే, ఈసారి రెండు నెలలు లేట్ అవుతున్నందువల్ల చలికాలం వస్తుంది, చలికాలంలో గ్రోత్ రాదు. ఏమి ఎండాకాలంలో ఏదైనా వస్తుంది అంటే అప్పటికి పొలాలకు వాటర్ వదులుతారు కాబట్టి వాటర్ తగ్గుతుంది, తగ్గడం వల్ల గ్రోత్ రాదు అనేది మా సొసైటీ వాళ్ళది, నాది, అందరిది. కాంట్రాక్టర్ అధికారులు కుమ్మకై మాకు వచ్చే గవర్నమెంట్ నుంచి వచ్చినది ఇయలేక ఏది వస్తే అది పోజేస్తున్నాడు, లెక్క రాసేస్తున్నాడు, అయిపోయింది అని చెప్తున్నాడు. గతంలో కూడా సంగల రిజర్వాయర్ల దాదాపు 7 బండ్లు వస్తే ఒక బండికి 8,000 వచ్చింది పిల్ల ఇస్తే. వీళ్ళగా గవర్నమెంట్కి మేము పోయినా సరే ఏం అడిగినామంటే సొసైటీకి పిల్ల పోసే నష్టపోతున్నాము, మేము ఎప్పుడు ఏది పోసుకుంటాము, మేము పోసుకుంటాము, మాకి డబ్బులు సొసైటీకి ఎంత కేటాయిస్తున్నారు ఈ పిల్ల పైసలు అనేది. దానికి ఇంకా 10% తగ్గించి ఇచ్చినా కూడా మా సొసైటీలు ముందు పడతామని పోయిన ప్రభుత్వానికి చెప్పినాము, ఈ ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాము. మాకు ఆ విధంగా చేస్తే ఏది ఇంకా 10% తక్కువ చేసి మాకు జులై ఆగస్టు మేము పిల్ల పోసుకుంటాం డబ్బులు పెట్టి, మాకు డబ్బుల ప్రకారంగా ఇస్తే మేము లబ్ధి పొందుతాం సొసైటీ వాళ్ళము. ఈ పిల్ల విధంగా పోసే నెక్స్ట్ ఇయర్ కూడా పెరగదు ఇది. ఉమ్మడి జిల్లాలోని జలవనరుల్లో చేప పిల్లల్ని వదలాలంటే ఇక్కడి ఉత్పత్తి కేంద్రాల సామర్థ్యం సరిపోదు. అందుకే ఏటా ఆంధ్రప్రదేశ్ నుంచి కొనుగోలు చేస్తారు. ఈసారి వరదల కారణంగా అక్కడ ఉత్పత్తి పడిపోయింది. పిల్లల దొరకడమే గగనమైపోయింది. దొరికినా అధిక ధర పలుకుతోంది. నిర్ణీత పరిమాణం కంటే తక్కువగా ఉన్నా రాజీపడి తీసుకురావాల్సి వస్తోంది. పిల్లల్ని కొనుగోలు చేసిన సొమ్ము కంటే రవాణాకే అధికంగా ఖర్చవుతోంది. ఓవైపు ప్రభుత్వం సగమే పంపిణీ చేస్తోంది. సొంతంగా కొనుగోలు చేసి పెంచుకుందామనుకున్నా ఖర్చు తడిసి మోపిడవుతోంది. అందుకే ఈ సీజన్ మత్స్యకారులకు కలిసి రానట్టేనని మత్స్యకారులు ఆశలు వదులుకుంటున్నారు. సార్ వర్షాలు వచ్చి చెరువులు మన వరదల వల్ల కొట్టుకుపోవడం జరిగింది కాబట్టి సూర్యు కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి ఈ టైం ఇట్లా జరిగింది, నెక్స్ట్ టైం ఇట్లా జరగకుండా మంచిగా వచ్చేదానికి సప్లై చేస్తా అని చెప్పి కాంట్రాక్టర్ గారు చెప్పారు. మనం ఇచ్చే 100 చేప పిల్లల్లో ఒక 10% చిన్న సైజులు కూడా ఉండొచ్చు. 100కు 100 అన్ని కరెక్ట్ సైజులు మాత్రం ఉండవు. చెకర్లు వాళ్ళకు దానిపైన అవగాహన ఉంటుంది కాబట్టి కరెక్ట్ గా ఉండేటట్టు అనే దానికి అధికారులను కానీ మమ్మల్ని కానీ క్వశ్చన్ చేస్తారు. మత్స్యశాఖ అధికారులు మాత్రం ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే టెండర్లు పేర్చి సగం చేప పిల్లలు వదులుతున్నామని చెబుతున్నారు. పరిమాణం చిన్నదిగా ఉన్నా సంఖ్య తక్కువగా ఉన్నా రైతులు నిరాకరిస్తే తిప్పి పంపుతామని స్పష్టం చేస్తున్నారు. మన డిస్టిక్ మొత్తం కూడాను 2 కోట్ల చేప పిల్ల ఉంది. అయితే ఈ సంవత్సరం ప్రభుత్వం 50% ఇస్తుంది కాబట్టి దగ్గర దగ్గర 89 లక్షల సీడ్ సప్లై చేయాలి. మనం చిన్న సీడ్ వచ్చి 25 లాక్స్ ఉంది, పెద్ద సీడ్ వచ్చి 69 లాక్స్ ఉంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి వాటర్ రిసీవ్ ట్యాంక్స్ లిస్ట్ తీసుకుంటాము, ఆ లిస్ట్ ప్రకారమే మనం సీడ్ ఇస్తాము. అంతేగాని మా చెరువులు నీళ్ళు వచ్చినాయి, మాకు సీడ్ ఇవ్వలేదు, ఇంత తక్కువ సీడ్ వస్తుంది, అంత తక్కువ సీడ్ వస్తుంది అంటే అది మన చేతిలో ఉండదు. వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ప్రకారమే మనం ఇస్తాము. వచ్చే ఏడాదైనా సకాలంలో సరైన సంఖ్యలో సరైన పరిమాణంలో పిల్లల్ని పంపిణీ చేయాలని మత్స్యకారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.